ఫేస్‌బుక్ మోనటైజేషన్ తీసేస్తున్నారు. ఇకపైన ఫేస్‌బుక్ నుంచి ఒక రూపాయి కూడా మనం మనీ ఎర్నింగ్ చేసుకోలేము. మరి ఎందుకు తీసేస్తున్నారు? ఎప్పుడు పోతుంది? మరి అప్పటివరకు వీడియోస్ అప్లోడ్ చేసుకోవచ్చా? ఇంతకుముందుకు మనీ ఎర్నింగ్ చేసాం కదా, అవి మీరు విత్డ్రా చేసుకోవచ్చా లేదా అనే డీటెయిల్స్ అన్ని కూడా ఈ వీడియోలో మనం క్లియర్ గా తెలుసుకుందాం. కాబట్టి ఇన్ఫర్మేషన్ ఫేస్‌బుక్ ఎర్నింగ్ చేసుకునే ప్రతి ఒక్కరికి కూడా యూస్ఫుల్ గా ఉంటుంది. కాబట్టి వీడియోని లైక్ చేయడం షేర్ చేయడం అయితే అస్సలే మర్చిపోకండి. ఫేస్‌బుక్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ అనేది ఇచ్చిల్లు. ఏంటి అంటే ఫేస్‌బుక్ లో ఒక మోనటైజేషన్ టూల్ మాత్రమే పోతుంది. ఆ మోనటైజేషన్ టూల్ ఏంటి అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు. పేడ్ ఆన్లైన్ ఈవెంట్ అనే మోనటైజేషన్ టూల్ మనకి త్వరలోనే ఎండ్ కాబోతుంది అని మనకి చూపిస్తున్నారు. అంటే మిగిలిన మోనటైజేషన్ టూల్స్ ఉంటున్నాయి, ఈ పేడ్ ఆన్లైన్ ఈవెంట్ అనే మోనటైజేషన్ మాత్రమే తీసేస్తున్నారు. సో ఒకవేళ మీకు పేడ్ ఆన్లైన్ ఈవెంట్ ఉంది, మీరు అందులో మనీ ఇయని చేసుకుంటున్నారు అని అంటే మరి దాన్ని ఎలా మనీ ఎనేసి ఎలా మీరు రిసీవ్ చేసుకోవాలి అనే దాని గురించి కూడా ఇక్కడ మనకి క్లియర్ గా మెన్షన్ చేశారు. లాస్ట్ ఈ మోనటైజేషన్ టూల్ ఎప్పుడు పోతుంది అని అంటే మీరు మే 8 వరకు కూడా మీరు పేడ్ ఆన్లైన్ ఈవెంట్ లో న్యూ వీడియోస్ అనేది మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. మే 8 వరకు అవైలబుల్ అయితే ఉంది. మే 8 తర్వాత మాత్రము ఎలాంటి వీడియోస్ మీరు అప్లోడ్ చేయకూడదు. ఒకవేళ చేసినా అక్కడ నుంచే మీరు మనీ ఇయనింగ్ చేయలేరు అని మనకి క్లియర్ గా చెప్తుంది. లాస్ట్ అండ్ ఫైనల్ గా ఈ మోనటైజేషన్ టూల్ మనకి జూన్ 14 ఈ మోనటైజేషన్ టూల్ అనేది టోటల్ గా మనకి తీసివేస్తున్నారు. సో మనకి జూన్ తర్వాత ఈ పేడ్ ఆన్లైన్ ఈవెంట్ అనేది ఉండదు. సో కొంతమందికి అయితే అసలు పేడ్ ఆన్లైన్ ఈవెంట్ అనేది కూడా తెలియకపోయి ఉండొచ్చు. మీరు ఏదైనా వీడియోని మీరు ప్రిపేర్ చేసుకుని దాన్ని మీరు ప్రీమియం గా లైవ్ లో ప్లే అవుతుంది అన్నట్టుగా మీరు దాన్ని అప్లోడ్ చేసుకుని అది మీరు టికెట్స్ పరంగా మీరు ఆ వీడియోని ఎవరెవరైతే చూడాలనుకుంటున్నారో వాళ్ళకి టికెట్స్ పరంగా ఆ వీడియోకి వాళ్ళని అలో ఇస్తే వాళ్ళు దాన్ని లైవ్ లోగా వీక్షిస్తూ ఉంటారు మనీ పే చేసి. దీన్నే పేడ్ ఆన్లైన్ ఈవెంట్ అంటారు. ఇక్కడ నుంచి ఎలా అయితే మనము తక్కువ టైంలోనే ఆ వీడియో కంటెంట్ మంచిగా ఉంది అని అంటే మాత్రం దానికి వచ్చే మెంబర్స్ నుంచి వెళ్ళి ఎక్కువ మనీ ఎర్న్ చేసుకోవచ్చు. బట్ ఇప్పుడు మనకి జూన్ తర్వాత నుంచి వెళ్ళి ఈ మోనటైజేషన్ టూల్ అనేది ఉండదు. సో దీని ప్రకారంగా ఎవరికైతే ఈ మోనటైజేషన్ టూల్ ఉండి మనీ ఇయర్నింగ్ చేసుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా యూస్ఫుల్ గా ఉండే విధంగా మనకి కొంత టైం అనేది అయితే చెప్తున్నారు. మే 8 వరకు కూడా మీరు పేడ్ ఆన్లైన్ ఈవెంట్ నుంచి మనీ ఇయర్నింగ్ చేసుకోవచ్చు. అంటే మీరు వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉండొచ్చు, మీకు మనీ ఇయర్నింగ్స్ అనేది అవుతూ ఉంటాయి. ఒకవేళ అందులో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు ఏదైనా కావాలి అంటే కూడా మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకుని సేవ్ కూడా మీరు చేసుకుని ఉంచుకోవచ్చు. ఎందుకంటే అది టోటల్ గా మోనటైజేషన్ టూల్ పోయిన తర్వాత మీకు అక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలి అంటే రాదు కదా. కాబట్టి ఇంపార్టెంట్ వీడియోస్ ఏమైనా ఉంటే వాటిని మీరు డౌన్లోడ్ చేసుకుని సేవ్ కూడా చేసుకుని పెట్టుకోవచ్చు. బట్ జూన్ తర్వాత మాత్రం ఈ మోనటైజేషన్ అనేది టోటల్ గా మనకి అప్లోడ్ చేయడానికి చూసుకోవడానికి కూడా దేనికి కూడా ఈ టూల్ అనేది మనకి కనిపించకుండా పోతుంది. సో ఇయర్నింగ్స్ దగ్గరకు వస్తే మీకు ఒకవేళ ఇయర్నింగ్స్ అయినాయి కానీ అవి $100 కాలేదు కదా, మనకి రిలీజ్ అయితేయా కావా అనేది ఒక పెద్ద డౌట్. ఎందుకంటే ఈ పేడాన్ని ఈవెంట్ నుంచి వెళ్ళి చాలా మంది ఇయర్నింగ్స్ చేస్తూనే ఉంటారు. కాకపోతే కొంతమందికి మాత్రం దీని గురించి మాత్రమే తెలియకుండా పోతారు. కానీ బ్లాగర్ అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ నుంచి వెళ్ళి మెయింటైన్ చేస్తూనే ఉంటారు. మరి ఇయర్నింగ్స్ ఎలా వస్తాయి అని అంటే మీరు మే 8 వరకు అప్లోడ్ చేస్తున్న వీడియోస్ కి ఎంతైతే మనీ ఇయర్నింగ్స్ అయ్యాయో అవి ఆటోమేటిక్ గా మీ పే అవుట్ కి ఎన్ని డాలర్స్ అయితే అన్ని డాలర్స్ మీకు ఆటోమేటిక్ గా మీ పే అవుట్ కి రిలీజ్ చేస్తారు అని మెన్షన్ చేస్తుంది. మధ్యలో ఇంత తక్కువ అయినాయి కదా అని ఎక్కడైతే స్టాప్ చేయడం అయితే ఉండదు. అప్పటి వరకు మీరు వీడియోస్ అనేది అప్లోడ్ చేసుకుని మనీ ఇయర్నింగ్స్ అయితే చేసుకోవచ్చు. అంతేగాని ఇంకా మిగిలిన మోనటైజేషన్ టూల్స్ కి అయితే ఎలాంటి బాధ అయితే లేదు, అవి యథావిధిగా అలానే ఉంటున్నాయి. కాబట్టి పేడ్ ఆన్లైన్ ఈవెంట్ ఉన్న వాళ్ళు మాత్రమే ఇప్పటి నుంచి కొంచెం రెగ్యులారిటీ గా పాటించుకుంటూ మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే డౌన్లోడ్ చేసుకుని ఇయర్నింగ్స్ ప్రకారం అయితే మీరు పే అవుట్ అకౌంట్ మంచిగా కరెక్ట్ గా సెట్ చేసుకున్నారా లేదా అనేది చూసుకోండి. జూన్ తర్వాత టోటల్ గా మోనటైజేషన్ టూల్ అనేది మనకి పోతుంది అంతే.